లేదు ఆన్ చేస్తున్నాను రికార్డ్ చేసిన చేసిన ఇప్పుడే ఆన్ చేసిన ఓకే సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ సో దిస్ వన్ ఈజ్ వన్ ఫీల్డ్ వాల్యూ అండ్ దిస్ వన్ ఈజ్ అనదర్ ఫీల్డ్ వాల్యూ అండ్ దిస్ వన్ ఈజ్ అనదర్ ఫీల్డ్ వాల్యూ అవర్ ఫస్ట్ స్క్రీన్ ఈజ్ హౌ వీ కెన్ ఇన్సర్ట్ ఇన్ టు ద హౌ వీ కెన్ ఇన్సర్ట్ ఫీల్డ్ వాల్యూస్ ఇన్ టు ద స్క్రీన్ ఓకే అండ్ నెక్స్ట్ ఇన్ ద సెకండ్ స్క్రీన్ ఐ హ్యావ్ బీన్ ఇన్సర్టెడ్ ద పారాగ్రాఫ్ ఐ హ్యావ్ బీన్ ఇన్సర్టెడ్ ద పారాగ్రాఫ్ ఓకే సో అండ్ ఈ పారాగ్రాఫ్ అనేది నా ఓన్ ఇన్సర్ట్ చేసిన మీకు చెప్పలేదు సో బట్ అగైన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద పారాగ్రాఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద పారాగ్రాఫ్ ఓకే సో ఇక్కడికి వెళ్తున్నాను అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి యాప్లోకి వెళ్ళి యాప్లో రీఎంబర్స్మెంట్ అని ఉంటుంది కదా రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ దేంట్లోకి వెళ్ళాలి క్రియేట్ డేటా మోడల్ సారీ డేటా మోడల్లో కాదండి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ అవునా యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ క్రియేట్ లో పారాగ్రాఫ్ అని ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ లో క్రియేట్ ఉంటుంది క్రియేట్ లో మనం ఏమేమి క్రియేట్ చేసుకోవచ్చు సెక్షన్ పోర్టల్ పారాగ్రాఫ్ నావిగేటర్ ఇవన్నీ మళ్ళీ ఫర్దర్ గా చెప్తాను సో నౌ హౌ కెన్ వి ఇన్సర్ట్ ద పారాగ్రాఫ్ సో ఈ పారాగ్రాఫ్ కి నేమ్ ఏం పెట్టుకుందాం స్క్రీన్ టూ అని పెట్టుకుందామా పారాగ్రాఫ్ నేమ్ ఇస్ స్క్రీన్ టూ సో హియర్ ఇదే ఏ అప్లికేషన్ ఇన్సూరెన్స్ వన్ అనే అప్లికేషన్ అండ్ స్టార్ ఇస్ ద ఆర్గనైజేషన్ నేమ్ డివిజన్ యూనిట్ ఇన్సూరెన్స్ వన్ ఇస్ ద అప్లికేషన్ వర్క్ అనేది క్లాస్ నేమ్ రియంబర్స్మెంట్ అనేది కేస్ నేమ్ ఓకే సో ఇది ఏ రూల్ సెట్కి అప్లై చేస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్న పెగాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్ సో దిస్ స్క్రీన్ టు రూల్ ఈజ్ అప్లైడ్ టు ఇన్సూరెన్స్ వన్ ఇన్సూరెన్స్ వన్ ఈ యాప్ ఈ అప్లికేషన్ యొక్క వర్షన్ ఏంటి 01 01 01 01 నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అండ్ ఓపెన్ ఓకే సో హియర్ ద పారాగ్రాఫ్ హ్యాస్ బిన్ ఓపెన్డ్ సో నౌ హియర్ వీ నీడ్ టు యాడ్ చెప్పండి సమ్ ఏదో ఒక డేటా చెప్పండి అలా రాయటం కష్టం హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ ద రీఎంబర్స్మెంట్ స్క్రీన్ టు ఇండోర్ కేస్ పేపర్స్ ఓకే సో ఇక్కడ ఏం చెప్పాను ఇండోర్ కేస్ పేపర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ చేంజ్ నార్మల్ ఫాంట్ టు బోల్డ్ ఐదర్ ఇటాలిక్ నీకు ఎంతవరకు కావాలంటే అంతవరకే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో నువ్వు కొంత అమౌంట్ కొంతదాన్ని నార్మల్గా పెట్టి కొంతమంది కొంతదాన్ని బోల్డ్గా పెట్టేసి కొంతమంది ఫాంట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు యూ కెన్ ఇంక్రీజ్ ద ఫాంట్ ఆల్సో ఓకే సో వీ కెన్ డూ అండ్ నెక్స్ట్ So I am typing some other values, okay. So this is the paragraph. ఈ paragraph లో మనకి ఫాంట్ ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు
okay, and the font color also we can change. Okay, background color. Okay, so okay, so ఇలా ఉంచుతున్నా. This is a paragraph. ఈ paragraph ని ఏం చేస్తున్నా నేను ఇక్కడ సేవ్ చేస్తున్నా. Okay, it has been saved. ఇక్కడ reimbursement లో screen 2 user interface లో screen 2 అనే దాని కింద సేవ్ అవుతుంది. Paragraph కింద screen 2. Okay, and what is our next motto? You have to insert that screen 2 in the case. Avana kada? Yes sir. Yeah, a case ekkad undi ikkada? Ide kada section. Second de enti? Second section enti manaki ikkada case ni kuda open cheddam. Ikkade kada? Brief description of the key documents required. అంటే ఇక్కడ యాప్ లో key documents required. ఇది ఓపెన్ చేస్తున్నా. దీంట్లో నేను ఆల్రెడీ ఒక సెక్షన్ ని పెట్టా. ఒక పారాగ్రాఫ్ ని పెట్టా. We have to insert one more paragraph. We have to insert one more paragraph. Just ఇక్కడ ఏం చేస్తున్నా తెలుసా? ఇక్కడ ఈ స్క్రీన్ అను ఉంది పారాగ్రాఫ్. ఇక్కడ 6 డాట్స్ ఏయైతే ఉన్నాయో 6 డాట్స్ మీద పెట్టగానే నాకు ప్లస్ అనే సింబల్ వస్తుంది. ఓకే, సో ఆ ప్లస్ సింబల్ మీద నేను మౌస్ ని క్లిక్ చేసి పట్టుకుంటే నౌ ఇక్కడ డ్రాప్ అండ్ అపెండ్ టు దిస్ లేఅవుట్ అనుంది. అవునా? yes sir. ఇక్కడ వదిలేస్తున్నా. ఇక్కడ వదిలేగానే సెకండ్ పారాగ్రాఫ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. ఇక్కడ ఈ స్క్రీన్ లో ఎన్ని పారాగ్రాఫ్స్ పెట్టా? టూ పారాగ్రాఫ్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నా నేను? సేవ్ చేస్తున్నా. ఓకే, వన్స్ ఇక్కడ సేవ్ చేసిన, ఇక్కడ సేవ్ చేయగానే ఇక్కడ అప్డేట్ అవ్వదండి. దీన్ని కూడా సేవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ R34 అని ఉందా? R34 R34 ని నేను యాక్చువల్ రిఫ్రెష్ కొడుతున్నా. రిఫ్రెష్ కొట్టగానే సెకండ్ వన్ ఎంటర్ అయినా ఎంటర్ అయింది. ఈ సెకండ్ వన్ కూడా ఇన్సర్ట్ అయిపోయింది కదా. నౌ యు హావ్ టు టెల్ మీ హౌ కెన్ వి ఇన్సర్ట్ ద పారాగ్రాఫ్ ఇంటు ద సెక్షన్. ఓకే, చెప్పండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ మీద రైట్ క్లిక్ ఇస్తే క్రియేట్ పారాగ్రాఫ్. ఓకే, సో ఈ క్రియేట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ కు ఒక నేమ్ ఇస్తాం. పారాగ్రాఫ్ ఒక నేమ్ ఇచ్చిన తర్వాత దాన్ని క్రియేట్ అండ్ ఓపెన్ అంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏది కావాలంటే అది టైప్ చేసుకుంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏది కావాలంటే అది టైప్ చేసేస్తాం. టైప్ చేసేసి మళ్ళీ ఇక్కడ సెక్షన్ ఓపెన్ చేస్తాం. మనకు ఏ సెక్షన్లోనైతే దాన్ని ఇన్సర్ట్ చేయాలో ఆ సెక్షన్ ఓపెన్ చేస్తాం. సెక్షన్ ఓపెన్ చేసి జస్ట్ పారాగ్రాఫ్ని ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాం. డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాం. అండ్ డ్రాప్ చేసిన తర్వాత వీఆర్ సేవింగ్ దట్ డాక్యుమెంట్. ఓకే, అండ్ అగైన్ రన్ ఇన్ ద కేస్ మేనేజ్మెంట్. కేస్ మేనేజ్మెంట్లోకి రన్ చేస్తే నీకు ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకే,
Is there any doubt? No, sir. అంటే ఫీల్డ్ వాల్యూని ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంటే ఫీల్డ్ వాల్యూ అంటే ఒక్కొక్క పాయింట్ని ఇన్సర్ట్ చేయటం. అదే నీకు పారాగ్రాఫ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఎట్ ఏ టైమ్ ఎంత డేటా ఉందో టోటల్ అంత డేటాని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ఫ్లోస్ చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏ ఒక్క ఫ్లోని కూడా క్రియేట్ చేయలేము. ఏ ఒక్క ఫ్లోని క్రియేట్ చేయకపోయినా ఇక్కడ ఫ్లోస్ అనేవి క్రియేట్ అయినాయి కదా. గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్ ఒక్కొక్క స్టేజ్ అనేది ఒక్కొక్క ఫ్లో. ఇవి ఉన్నాయా? ఇవి టాస్క్లు అన్నట్టు మనకి అసైన్మెంట్స్. ఓకే సో ఇక్కడ నేను ఫస్ట్ గైడ్ లైన్స్ ఆఫ్ రియంబర్స్మెంట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక ఫ్లో అనేది క్రియేట్ అయిందా ఇక్కడ? సో నీకు ఇక్కడ కావాలి అంటే యూ కెన్ ఇన్సర్ట్ వన్ మోర్ అసైన్మెంట్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే యాడ్ అని ఉంది కదా, యాడ్లోకి వెళ్తే చూడండి ఇక్కడ యాడ్ మనం ఏమేమి ఇన్సర్ట్ చేయొచ్చో ఒక ఫ్లోలో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అసైన్మెంట్, అసైన్మెంట్ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ తోటి ఇక్కడ మనం ఏదైతే రాయాలనుకున్నామో టోటల్ మనం అంటే సంబంధించిన ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ డేటా వస్తుందండి. సీయర్ ఇది ఈ అసైన్మెంట్, ఒక ఫ్లోలో ఈ అసైన్మెంట్ని కరెంట్ ఆపరేటర్కే ఇవ్వాలా వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వాలా, ఓకే సో అనేది మనకి ఇక్కడ ఉంటుంది. రూటింగ్ అంటే ఎవరికి ఇవ్వాలి ఈ టాస్క్. ఇది నేము అంటే అసైన్మెంట్ యొక్క నేము. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇవన్నీ మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే అండ్ నేను కావాలి అంటే ఐ కెన్ ఇన్సర్ట్ వన్ మోర్ అసైన్మెంట్. ఓకే ఇక్కడ ఒక అసైన్మెంట్ వచ్చింది కదా. ఏం లేదమ్మా, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఈ డాట్ని పట్టుకొని జస్ట్ ఇక్కడ దీనికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది ఎండ్ షేప్ అండి. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో షుడ్ బి స్టార్ట్ విత్ స్టార్ట్ షేప్ అండ్ ఎండ్ విత్ ఎండ్ షేప్. ఓకే సో ఇక్కడ మీకు ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ నేను దీన్ని సేవ్ చేసిన. ఓకే వన్స్ ఇక్కడ సేవ్ చేయగానే ఇది రియంబర్స్మెంట్ కేసు కదా. ఇక్కడ చూడండి, వన్ మోర్ అసైన్మెంట్ ఈజ్ యాడెడ్ ఐ హియర్. నేను అక్కడ ఫ్లోలో యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ స్క్రీన్లో ఇన్సర్ట్ అవుతుంది. సీ అగైన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ ఫ్లో. ఈ ఫ్లోని డిలీట్ చేసిన. ఓకే నెక్స్ట్ డైరెక్ట్గా దీన్నే తీసుకొని ఇక్కడ ఈ బాటల్ ఈ డాట్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఎండ్ షేప్కి కనెక్ట్ చేసేసి సేవ్ చేసాం. Now, again you can see here. Now I'm going to refresh. ఇక్కడ వెళ్ళిపోయిందా రిఫ్రెష్ అసైన్మెంట్ అనేది? వాట్ ఎవర్ యూ విల్ డూ ఇన్ యువర్ ఫ్లో యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ దట్ విల్ బి అప్డేటెడ్ డైరెక్ట్లీ ఇన్ ద కేస్ మేనేజ్మెంట్. దట్ విల్ బి అప్డేటెడ్ డైరెక్ట్లీ ఇన్ ద కేస్ మేనేజ్మెంట్. ఓకే సో అండ్ వన్ మోర్ థింగ్, టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ఫ్లో షేప్స్. ఇక్కడ ఫ్లో షేప్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకే ఇక్కడ మొత్తం ఉన్నాయండి. వన్ ఈజ్ స్టార్ట్ బటన్, దిస్ ఈజ్ అసైన్మెంట్ షేప్ అండ్ దిస్ ఈజ్ ఎండ్ షేప్. ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీకు యాడ్లోకి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. అసైన్మెంట్ ఏంటి, డెసిషన్ ఏంటి, సబ్ ప్రాసెస్ ఏంటి, యూటిలిటీ ఏంటి, స్టార్ట్ ఎండ్. నౌ ఇక్కడ మళ్ళీ ఇంకా స్మార్ట్ షేప్స్ ఉంటాయి దీంట్లో. ఇవి వీటి గురించి అవసరం లేదండి ఇప్పుడు. బట్ మెయిన్ షేప్స్ ఏవైతే ఉన్నాయో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దోస్ షేప్స్. ఓకే నౌ
Okay, so today we are going to discuss about the flows. The flow is nothing but flow ante endi ikkada meeku ikkada meer din open chese ela undi first start ayindi tarvata nuvu run kottagaane em avutundi ikkada first broad guidelines for the claim process deentlo em em unnai anedi mottham neeku ikkada kanipistundi kada so okati gurtu pettukondamma ee assignment ee stage ki ee screen ki నీకు ప్రాణం పోసేది ఏంటి ఇక్కడ బ్రాడ్ గైడ్లైన్స్ ఇది ఫ్లో యాక్షన్ అంటాం ఇది ఫ్లో యాక్షన్ అంటాం దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫ్లో యాక్షన్ కనెక్టర్ ఈ కనెక్టర్ యొక్క ప్రాపర్టీస్ ఏంది ఇది ఫ్లో యాక్షన్ నువ్వు ఫ్లో యాక్షన్లో ఏదైతే ఇస్తావో ఇక్కడ ఏదైతే ఫ్లో యాక్షన్ ఇస్తున్నావో ఫ్లో యాక్షన్లో ఏముంటుంది మీకు చెప్పినా నేను ఒక్కసారి మళ్ళా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను టెక్స్ట్ డాక్యుమెంట్ ఫస్ట్ ప్రాపర్టీస్ కానీ ఫీల్డ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ ఇవన్నీ బేసిక్ లెవెల్ ఓకే ఇవన్నీ బేసిక్లీ వీటన్నింటిని మనం ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం వీటన్నింటిని తీసుకుపోయి సెక్షన్స్లో పెడతాం వీటన్నింటిని తీసుకుపోయి సెక్షన్స్లో పెడతాం అవునా ఈ సెక్షన్ని ఎక్కడ కాల్ చేస్తాం ఫ్లో యాక్షన్లో కాల్ చేస్తాం సెక్షన్ ఎక్కడ కాల్ చేస్తాం ఫ్లో యాక్షన్ ఈ ఫ్లో యాక్షన్ని ఎక్కడ కాల్ చేస్తాం ఫ్లోస్ లో కాల్ చేస్తాం దిస్ ఇస్ ద హైరార్కి దిస్ ఇస్ ద హైరార్కి అండ్ ఇక్కడ నీకు ఇక్కడ ఫ్లో యాక్షన్ ఇప్పుడు ఫ్లో అనేది వర్క్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ ఇన్పుట్ ఫ్లో యాక్షన్ నా డేటా అంత ఎక్కడ ఉంటుంది ఫ్లో యాక్షన్ లో ఉంటుంది ఫ్లో యాక్షన్ లో ఏముంటది ఇన్ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్స్ లో ఏముంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి అవునా కదా వీటన్నిటిని రిప్రజెంట్ చేసేదే నీకు ఇక్కడ ఫ్లో యాక్షన్ ఆ ఫ్లో యాక్షన్ నువ్వు ఎక్కడ కాల్ చేస్తావు కనెక్టర్ లెవెల్లో కాల్ చేస్తావు అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి ప్రాసెస్ ఫ్లో స్క్రీన్ ఫ్లో ప్రాసెస్ ఫ్లోలోనేమో నువ్వు ఇక్కడ కనెక్టర్ లెవెల్లో కనెక్టర్ మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే నీకు ఇక్కడ ఫ్లో యాక్షన్ అడుగుతుంది ఓకే అండ్ అదే నీకు స్క్రీన్ ఫ్లో అయితే మీకు స్క్రీన్ ఫ్లో అనేది తర్వాత చెప్తా స్క్రీన్ ఫ్లో అయితే మీకు అసైన్మెంట్ లెవెల్లో ఫ్లో యాక్షన్ని కాల్ చేయాలి ఫ్లో యాక్షన్ని కాల్ చేసే విధానం టూ టైప్స్ ఒకటేమో కనెక్టర్ లెవెల్లో చేసేదేమో ప్రాసెస్ ఫ్లోకి అండ్ అసైన్మెంట్ లెవెల్లో నీకు ఫ్లో యాక్షన్ కాల్ చేసేదేమో స్క్రీన్ ఫ్లోకి ఆ ప్రాసెస్ ఫ్లోకి స్క్రీన్ ఫ్లోకి డిఫరెన్స్ ఏందనేది మళ్ళీ చెప్తాను మీకు ఓకే నౌ ఇక్కడ ఫ్లో అనేది ఏంటి ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్ అనేది మీకు సీక్వెన్షియల్గా కంప్లీట్ అయ్యేదాన్ని మనం ఫ్లో అంటాం అవునా ఈజ్ ఇట్ ఓకే ఓకే సార్ యా నౌ యా సో దే డిటర్మైన్ హూ వర్క్స్ ఆన్ ఏ వర్క్ ఐటమ్ ఇన్ వాట్ సీక్వెన్స్ అంటే ఏ సీక్వెన్స్లో ఏ డెసిషన్స్ ప్రాసెసింగ్ ఎలా కంప్లీట్ అవుతుంది అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వడానికి వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద ఫ్లో ఓకే సో ద ఫ్లో ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ సమ్ షేప్స్ అండ్ కనెక్టర్స్ కనెక్టర్స్ అంటే ఏంది లైన్స్ ఓకే అండ్ వాట్ అవి కొన్ని పారామీటర్స్ కలిగి ఉంటాయి ఇప్పుడు ఈ షేప్ దిస్ షేప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ అసైన్మెంట్ షేప్ సో అసైన్మెంట్ షేప్లో ఏంటంటే used this assignment shape is used when the human interventions are involved ante maname flow action ichi maname edaina form fill cheyatam gaani ilanti tasks lu untayi kada those tasks are completed by the human being so in that case we are using the assignment shape okay sub process ante endante a branch to another flow without returning So this is having a one or more incoming connectors with no outgoing connectors. Sub process ante enti?
So, meek ela cheppali ikkada. So, ide connector undi. So, ee connector ki I am giving the another input. So, this connect, this assignment is having a number of inputs, number of incoming connectors, but no outgoing connectors. A call to another flow with return. One or more incoming connectors and one or more outgoing connectors. Okay. So, idu meeku insert just cheptanu okka sari sub process anedi insert just cheptanu meeku and end shape. End shape ante enti? ఆ ఫ్లో అనేది అంతటితోటి ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత నువ్వేం కనెక్షన్స్ ఇవ్వలేవు, ఇచ్చిన వర్క్ కాదు. వన్స్ ఫ్లో అనేది ఎండ్ అనే ఎండ్ ఎప్పుడు అవుతుంది, నువ్వు ఎండ్ బటన్ ఇచ్చేస్తేనే, ఎండ్ కనెక్ట్ ఎండ్ షేప్ని యాడ్ చేస్తేనే. అండ్ ఫ్లో అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఏ స్టార్ట్ షేప్. ఓకే. అండ్ యూటిలిటీ, యూటిలిటీ షేప్. యూటిలిటీ అంటే ఏంటంటే యాక్టివిటీ ఉంటుందండి. యాక్టివిటీ అనేది ఎలా చెప్తామంటే మీకు సమ్ సీక్వెన్షియల్ టాస్క్స్ ఉంటాయి కొన్ని. ఓకే. సమ్ సీక్వెన్షియల్ టాస్క్స్ ఉంటాయి. ఏమని, ఇప్పుడు నేను ఒక విలే ఒక ప్లేస్కి వెళ్ళాలండి. ఓకే. ఆ ప్లేస్కి బస్సు లేకపోతే నేను ఇంకో విధంగా వెళ్ళాలి. ఓకే. సో దానికి నువ్వేంటి, ఇప్పుడు సపోజ్ నేను వైజాగ్ వెళ్ళాలండి, వైజాగ్ వెళ్ళాలంటే దెర్ ఈస్ సమ్ ఆల్టర్నేటివ్స్. డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవటం ఉంటుంది అండ్ సమ్ ఇక్కడ నుంచి ఎంజీబీఎస్, ఎంజీబీఎస్ టు విజయవాడ, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళిపోవటం, ఇలా ఉంటాయి. అంటే దేర్ ఈజ్ ఏ సమ్ ఆల్టర్నేటివ్స్, దేర్ ఈజ్ ఏ సమ్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు యాక్టివిటీ అనేది ఏంటంటే సమ్ సీక్వెన్షియల్ వర్క్స్ని, సమ్ సీక్వెన్షియల్ వర్క్స్ని. ఎప్పుడైనా వర్క్ అంటే ఒకటే టాస్క్ ఉండదండి, వర్క్ అంటే ఒకటే టాస్క్ ఉండదు. యూఆర్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ టాస్క్స్. సో దోస్ టాస్క్స్ ఆల్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద యాక్టివిటీ. ఆ యాక్టివిటీని డైరెక్ట్గా మనం ఇక్కడ కాల్ చేస్తాం. ఆ యాక్టివిటీని మనం ఇక్కడ కాల్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ యాడ్ యూటిలిటీ, ఇక్కడ యూటిలిటీ ఉంది కదా. యూటిలిటీ మీద డబుల్ క్లిక్ చేయగానే యూటిలిటీ మీద డబుల్ క్లిక్ చేయగానే వాట్ ఈస్ ద రూల్ యూటిలిటీలో, నువ్వు ఏదంటే అది కాల్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా ఉంటాయి. యాప్ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది అయితే యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీని ఒక దగ్గర క్రియేట్ చేసేసి ఆ క్రియేట్ చేసిన యాక్టివిటీని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే డౌన్ యారో ఇచ్చేస్తామో ఆటోమేటిక్గా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో వీ కెన్, దిస్ ఈజ్ ద యూటిలిటీ. అండ్ డెసిషన్, డెసిషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అండి. ఇప్పుడు ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఏం చేయాలి, నో అయితే ఏం చేయాలి. అర్థమైందా? యా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డెసిషన్ని ఇన్సర్ట్ చేస్తున్నా, యాడ్ డెసిషన్. సో దీనికి ఒక ఇన్పుట్ ఉంటుందండి. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నా. సో వెదర్ ఇట్ ఈస్ ఎస్, ఐఎమ్ గివింగ్ వన్ ఇన్పుట్. వెదర్ ఇట్ ఈస్ నో, ఐఎమ్ గివింగ్ వన్ ఇన్పుట్. సో ఇక్కడ నేను ఇంకొక అసైన్మెంట్ షేప్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక అసైన్మెంట్ షేప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ యాడ్ చేసినా. ఐ కెన్ కనెక్ట్ దిస్ అసైన్మెంట్. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ అసైన్మెంట్ ఇచ్చినావు కదా, అగైన్ దిస్ షుడ్ బి ఎండ్. దిస్ ఈజ్ ఎండ్ విత్ దిస్ అగైన్. సో నేను ఇక్కడ ఇంకొక అసైన్మెంట్ ఇస్తున్నా అండి. ఐఎమ్ గివింగ్ వన్ మోర్ అసైన్మెంట్.
after this assignment is added again. So ikkada meer em rastaru ante ikkada whether it is yes aithe ee assignment execute kavale, no aithe ee assignment execute kavale. Again task anedi malli ikkada manaki inkoka end shape toti end avali. Task anedi ఇంకొక ఎండ్ షేప్ తోటి ఎండ్ అవ్వాలి. ఇదండి. ఓకే, అర్థమైందా? ఇంకొక ఇన్పుట్ వస్తుంది. డెసిషన్ అనేది ఏంటంటే వెదర్ ఎస్ ఆ నోనా, ఒకటి ఒకటి రెండు అనే కాదండి, చాలా ఉంటాయి ఒక్కొక్కసారి. ఓకే, ఒక్కసారి యూటిలిటీ అంటే చెప్పండి సార్ ఇంకొకసారి. ఇవన్నీ వేసేస్తానండి. యుటిలిటీ అంటే ఒక్క నిమిషం అండి. సారీ అండి, రేపు కాల్ వచ్చింది ఒకటి. హలో, హలో. యూటిలిటీ అంటే ఏం లేదమ్మా, ఈ మనం యాక్టివిటీ అని ఉంటాయండి. యాక్టివిటీ అంటే ఏందనేది మీకు చెప్తాను. యాక్టివిటీ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్స్ అన్నిటిని కలిపి మనం ఒకేసారి చేయడాన్ని యాక్టివిటీ అంటాం. ఆ యాక్టివిటీని, సో ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే క్లమ్సీ క్లమ్సీ అవుతుంది. నీకు ఆ ఫ్లో డైరెక్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయలేవు. సో అందుకని ఏం చేస్తామంటే యూటిలిటీని పెట్టేసి అలాంటి సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవేవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నిటిని మనం ఇక్కడ కాల్ చేస్తాం. అర్థమైందా? అంటే ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఏమీ ఉండదు. నువ్వు ఆల్రెడీ ఆటోమేటిక్ టాస్క్లు అన్నిటినీ కలిపి ఒక దగ్గర పెట్టినావు. సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు పేమెంట్ కంప్లీషన్లో ఒక సింగిల్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా అదే అన్నీ జరుగుతుంది. అవునా? ఎలా జరుగుతుంది? నువ్వు జస్ట్ సబ్మిట్ అనే, వినిపిస్తుందా? నువ్వు జస్ట్ సబ్మిట్ అనే ఒక బటన్ కొట్టగానే ఫస్ట్ యువర్ డేటా ఈజ్ అప్లోడెడ్ టు ద సర్వర్ అండ్ సర్వర్ ఈజ్ వ్యాలిడేటెడ్ యువర్ ఇన్పుట్ అండ్ ఇట్ కంపేర్స్ ఆర్ ఎనీథింగ్ ఇట్ అప్డేట్స్. అది ఏదో ఒకటి అప్డేట్ కానీ దాని వర్క్ అది కంప్లీట్ చేసుకొని అగైన్ ఇట్ ఈస్ గివింగ్ ద రెస్పాన్స్. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్, యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్, that type of messages it will give it. And this total process has been automated. Avuna kada? This automated process anedi niki ikkada eppudaithe submit ane button undo aa submit ane button anedi oka utility. Aa utility ki niku ee automatic process ni activity ni ichestu appudu total entire process anedi run avutundi. Is it okay? Okay sir. So another thing is the decision shape ante endante, so manaku deentlo chaala untayandi, decision tree, map value, predictive value. So vitanniti gurinchi manam okka sari adi one by one topic decide chestuntamu. Decision ante em ledandi, oka input untundi, nu dannunchi decide chestavu whether it is yes or no.
boolean expression gaane decision gaane whether you are giving yes or no itlanti. Okay, so and there is a type of flows, straight through processing ante endante from starting to ending without human intervention and no assignment just no first start ani kodite ade end avutadi total entire process anedi automatic danni straight through processing antam. Okay, screen flow ante endante oka passport application nimputunnavu nuvu. Okay, oka passport application nimputunnappudu ఏం అవుతది ఫస్ట్ నువ్వు ఎంటర్ కాగానే రిజిస్టర్ చేసుకోమంటది. వన్స్ రిజిస్టర్ చేసుకున్నాక నీ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ అడ్రస్కి వెళ్ళిపోద్ది, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, ఇట్లాంటి సో మెనీ స్టెప్స్ ఉంటాయి. అవునా కాదా? అంటే ఒక స్క్రీన్లో ఒక సెట్ ఆఫ్ డేటా, ఇంకో స్క్రీన్లో ఇంకో సెట్ ఆఫ్ డేటా. యూ కెన్ గో మూవ్ అండ్ బ్యాక్. అంటే బ్యాక్ అనే ప్రతి స్క్రీన్కి నీకు బ్యాక్ అనే బటన్ ఉంటాయి, మూడు ఉంటాయండి. నెక్స్ట్, బ్యాక్, సబ్మిట్ ఆర్ సేవ్, ఈ త్రీ బటన్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకే, అండ్ స్టార్టర్ ఫ్లో అంటే ఏంది? ఇక్కడ ఏ ఫ్లో దట్ క్రియేట్స్ ఏ న్యూ వర్క్ ఐటమ్. సో ఇవి కూడా మీకు చెప్పాలంటే వర్క్ ఐటమ్ అంటే ఏంది, వర్క్ ఏరియా అంటే ఏంది, ఇవన్నీ చెప్తాను నేను. సబ్ ఫ్లో అంటే ఏంటంటే ఒక ఫ్లోలో ఇంకో ఫ్లోని ఇన్సర్ట్ చేయటం, ఒక ఫ్లోలో ఇంకొక ఫ్లోని ఇన్సర్ట్ చేయటం. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇదంతా ఒక ఫ్లో అండి. సో ఇదంతా ఒక ఫ్లో. ఇక్కడ యూ కెన్ ఇన్సర్ట్, అంటే ఇదే ఒక అసైన్మెంట్లో ఇప్పుడు ఇదే టాస్క్లు ఇలానే రన్ అవ్వాలని ఏం లేదు కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏంది, స్మార్ట్ షేప్స్ అక్కడ సబ్ ప్రాసెస్ అని ఉంది కదా, అదే సబ్ ఫ్లో కిందికి వస్తుందండి. చూద్దాం, యా సబ్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అదే సబ్ ఫ్లో కిందికి వస్తుంది. దీంట్లో ఏంటంటే నేను ఐ కెన్ ఇన్సర్ట్ వన్ మోర్ ఫ్లో, ఇంకొక ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని మొత్తం ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈజ్ ఏ స్క్రీన్ ఫ్లోనా ప్రాసెస్ ఫ్లోనా, ఫ్లో నేమ్ ఏంటి, ఇక్కడ క్లీన్ కిందికి నేను డౌన్ యారో పెట్టగానే నాకు ఆడ ఉన్నాయన్ని ప్రాసెస్ ఫ్లోలు అనుకుంటా. డౌన్ యారో నొక్కగానే ఏమేమి ఫ్లోలు ఉన్నాయో ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో రన్ చేద్దామా? ఓకే, గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్ ప్రాసెస్ ఫ్లో అనేది ఇక్కడ సబ్మిట్ కొడుతున్నాను. ఓకే, సో నీకు ఇక్కడ వన్స్ దీని తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది. నేనేం చేస్తాను ఇక్కడ, నేను దీన్ని ఐ నీడ్ టు సేవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ నాకు బ్రాడ్ గైడ్లైన్స్ క్లెయిమ్ ప్రాసెస్ కీ డిక్యుమెంట్స్ తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ ఇంకోటి రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇది స్క్రీన్ టు, ఇది అవసరం లేదు, రియంబర్స్మెంట్ ఇది కూడా సేవ్ కొట్టేస్తున్నా. అండ్ R34 కదా, సో ఇది కూడా అయిపోయింది, ఇది కూడా చేసేస్తున్నా. అగైన్ నేను ఫ్లోని మళ్ళీ స్టార్టింగ్ నుంచి రన్ చేస్తున్నా. ఇక్కడ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, సెకండ్ స్క్రీన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్క్రీన్లో ఏంది, సబ్ ప్రాసెస్ ఫ్లో. థర్డ్ స్క్రీన్లో ఏం చేసినా నేను ఇక్కడ సబ్ ప్రాసెస్ ఫ్లో. ఈ సబ్ ప్రాసెస్ ఫ్లోలో ఏంది, మళ్ళీ బ్రాడ్ గైడ్ లైన్స్ కీ డాక్యుమెంట్స్. నేను ఇన్సర్ట్ చేసిన ఫ్లో ఏది, గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్ ఫ్లోనే కదా. మళ్ళీ ఇక్కడ అగైన్ ఇంకొక స్క్రీన్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ పారాగ్రాఫ్స్ వస్తాయి, ఇప్పుడు సబ్మిట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎండ్ బటను ఇక్కడ ఇచ్చానా, ఈ సబ్ ప్రాసెస్ అనేది ఇది మొత్తము అలానే రన్ అవుతుంటుంది. ఓకేనా? ఈ సబ్ ప్రాసెస్లో కొన్ని ఇక్కడ ఉంటాయండి, ఇవి అంటే ఎండింగ్ ఎక్కడ అవ్వాలి, ఏం సంగతి అనేది ఉంటుంది, అవన్నీ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ
ఇదే కదా రీయింబర్స్మెంట్ ఇక్కడ ఆల్రెడీ సప్రస్ అనేది ఇంక్లూడ్ అయిందా లేదా So I think you understood about the paragraph insertion. Yes, sir. And what are the different types of flows? Are you aware of this one? Yes, sir. Yeah. So నేను ఎప్పుడైతే ఇక్కడ సేవ్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా ఇక్కడ దీన్ని రిఫ్రెష్ చేయండి జస్ట్ రిఫ్రెష్ చేయండి రన్ చేయనక్కర్లే టోటల్ ఫ్లో పోయింది ఇక్కడ ఇక్కడ ఏంది ఏదో మిస్ అయినట్టుంది గైడ్ లైన్స్ కూడా రీయింబర్స్మెంట్ ఇవన్నీ ఏదో పోయినట్టున్నాయి కదా Okay, okay, no issue. I will take care of that one. Okay, so in the country, can I? I think you put a surgery. Yeah, I put you in. In the country, connector and edges are you touch our lead and end button key. Okay, so is it okay? Okay, sir. Okay, so sir. If you are okay, then I will call you after some time. Okay. Okay. Yeah. Thank you. Thank you, sir.